రారెండో ఇంటికి ఈరోజు ఇంటికి చిట్కాకి స్వాగతం ఇప్పుడు ఏం చేయాలంటే సోబి అచ్చం శోభి మచ్చలు ఉంటాయి ఏ సోబి అంటారు సిబ్బిం అంటారు ఆ శోభి మచ్చలు పోవాలంటే అవి చర్మముల మీదే ఏంటో పాపం అవి అనీజికరమైన మచ్చలు శోభి మచ్చలు అంటారు దానిలో తెల్ల సోబి ఒకటి ఉంటుంది నల్ల సోబి ఒకటి ఉంటుంది అది ఏ శోబి అయినా సరే ఇంకో తులశాకులు కొంచెం తులశాకులు మీకు అదే ఆ తీవ్రతను బట్టి ఎక్కువ మరకలు ఉన్నాయి అనుకోండి ఎక్కువ తలసాకులు వేసుకోండి ఒక ఇరవై తలచాకులకి ఇదిగో ఈ స్పూన్ తోటి స్పూను పసుపు అయితే సరిపోయిద్ది దీన్ని రోట్లో కానీ అంటే కారం నూరిన రోట్లో వేసుకోబాకండి మంట పుట్టిద్ది ఒక కల్వంలో కానీ మెత్త అత్తగా నోరాలి పేస్ట్ లాగి పసుపేసి తులశాకుల్లో రసం ఉంటుంది కాబట్టి ఆ పసుపు వేస్తే పేస్ట్ లాగే వచ్చింది ఒకవేళ పేస్ట్ లాగా రాకపోతే ఒక చక్క నీళ్లు వేసుకోవచ్చు పర్వాలేదు వేసి ఆ మచ్చల మీద సున్నితంగా రుద్దాలి రుద్ది ఆరిన తర్వాత కడిగి సున్నిపిండితోటే స్నానం చేయాలండి సున్నిపిండి కూడా నేను తర్వాత వెళ్ళి వచ్చినాక చూపిస్తాను సున్నిపిండితో కూడా స్నానం చేయాలి ఆ సున్ని పిండి వల్ల కూడా చాలా మచ్చల మరకలు అన్నీ పోతాయి నేను అది చూపిస్తాను దీ ఎలా చేసుకొని దాన్ని శుభ్రంగా బాగా మర్దన చేసుకొని ఆరిపోయిన తర్వాత ఇక కడుక్కొని సున్నిపిండితో స్నానం చేస్తూ ఉండండి ఇంకా ఇప్పుడు ఇంకొకటి మీరు చేసి చెయ్యాల్సింది ఏంటంటే మీరు వంద గ్రాములు మాకు ఇప్పుడు ఇంట్లో ఎవరికి లేదండి అందుకొని మీకు ఒక చూపిస్తున్న చెట్కా కాబట్టి వంద గ్రాములు బెల్లంలో ఒక పాతి గ్రాములు పసుపు వేసి రోట్లో వేసి బాగా మెత్తగా నూరి ఇంతంత వండలు చేయండి కుంకుడి గింజ అంత వండలు ఆ వండలు ఉదయం ఒక వండ సాయంత్రం ఒక వండ తినండి దానితోటి ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే చెబుతాను వండండి దాంతో ఇప్పుడు ఈ బెల్లం పసుపు కలిపి కనుక వండలు చేసుకొని తింటే ఎలాంటి చర్మ వ్యాధి అయినా సరే పోయిద్ది కడుపులో నులిపురుగులు చచ్చిపోతాయి ఈ పసుపు వల్ల అంటే పసుపు నువ్వు ఇంట్లో చేసుకున్న పసుపేనండి పసుపుల వల్ల నులిపురుగులు చచ్చిపోతాయి క్యాన్సర్ కారకాలుండ కూడా నశించిపోతాయి అన్నమాట అంత సూపర్గా పనిచేసి బెల్లము పసుపు ఇంత వండలు చేసుకోండి కుంకుడు గింజ అంత వండలు పొద్దున్నే ఒక వండమెంగండి సాయంత్రం ఒక వండ మెంగండి మీకు ఇక చర్మ వ్యాధి అనేది సోబి అలాంటి మచ్చలు మరకలు మొత్తము పోతాయి అన్నమాట సున్నిపిండితోటే స్నానం చేయాలి రొద్దకూడదు తర్వాత మీరు ఇది ఈ శోభి మచ్చలకి ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఇలా చేయండి మీరు అది చేసేప్పుడు మజ్జిగ ఎక్కువ తాగాలి మసాలాలు కారాలు పులుపులు ఎక్కువగా తినకూడదు ఇది మాత్రం ఈ వండ మాత్రం ఉదయం సాయంత్రం ఈ రెండు కలిపి వండ చేసుకొని ఉదయం సాయంత్రం తప్పకుండా తిని ఇంకా అన్నం తిన్న తర్వాత గంట ముందు కానీ గంట తర్వాత కాని అండి నైటు ఉదయం అయితే పరగడుపున తినేసి రాత్రి పొట్ట పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మజ్జిగ తాగండి పెరుగు పాలు అలాంటివి తాగకుండా పలసట మజ్జిగ తాగాలండి దీనికి అలా చెయ్యండి మీ శోభి మచ్చలు మాయమైపోతాయి అంటే అవి ఎంటనే బాగు చెయ్యాలి ఇవి ఈ ఒక మూడు నెలలు చేస్తే కానీ శోభి అంటే భలే అది మొండిదండి అది అసలు పోదు మనం ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా పోదు అందుకని అది మూడు నెలలు కనుక వాడితే వంద రోజులు కనుక వాడితే ఖచ్చితంగా మీ సోభి మచ్చలు తగ్గి మీకు మళ్ళీ మీ చర్మం మామూలుగా ఉంటుంది మరకలు లేకుండా అలా చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి